జనసేన పార్టీలోకి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీర్వాదం వచ్చి రోజు రోజు ఎలక్షన్స్ లో దగ్గరవుతూనే ఉంది. అనేక మంది ముఖ్య నాయకులు ఈరోజు జనసేన పార్టీలో చేస్తా ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో చేస్తా ఉన్నారు, అదేవిధంగా జనసేనలో కూడా చేస్తా ఉన్నారు. ఈరోజు బంటుమల్లి మండలానికి హెడ్ క్వార్టర్ బంటుమల్లిలో సర్పంచ్గా అంటే అత్యధిక ఓర్పు ఉన్నటువంటి మన సతీష్ బ్రదర్ సతీష్ మరి మన సతీమణి ఇద్దరు ఈరోజు మన జనసేన పార్టీలో చేరటం మరి మన జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఇక్కడ మెజారిటీ మరి డెఫినెట్ గా అధికమవుతుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీ అందరు కూడా ఇలాంటి మంచి నాయకులు పెద్ద నాయకులు పెద్ద పెద్ద గ్రామ సర్పంచులు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ప్రతి ఒక్కరు చేరటం వల్ల ఈరోజు ప్రతి కొట్టు ఒక లీటర్ అయింది, ప్రతి లీటరు ఒక బ్యారల్ అయింది, ప్రతి బ్యారల్ ఒక సంవత్సరం వరకు అలాగా ప్రతి ఒక్క ఊరు కూడా మనం చాలా ముఖ్యం. వీళ్ళందరూ మన పార్టీ చేరటం నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తా ఉన్నాను. అదే రకంగా వీళ్ళందరూ కూడా పార్టీకి రేపు మనకు వచ్చేటువంటి మెజారిటీకి వీళ్ళందరూ కూడా కష్టపడి పనిచేస్తే ఫెడరల్లో మంచి మెజారిటీ కూడా మనం కృష్ణప్రసాద్ గారికి అలాగే పార్లమెంట్ జనసేన పార్టీ అభ్యర్థికి నాకు కూడా మంచి మెజారిటీ వచ్చేసని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నాను. ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల గురించి మీ అందరికీ తెలుసు. ఇందాక వేదవ్యాస్ గారు వాళ్ళు ఎప్పుడో 1960 నుంచి వాళ్ళ నాన్నగారు ఇక్కడ ఎన్నో సంవత్సరాలు దాదాపు 1960s నుంచి అన్నటి వరకు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ వాళ్ళు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మొన్న నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు కూడా ఆయన ఒకటే మాట అన్నారు, మీ నాన్నగారు కూడా ఒక డిసిప్లైన్ పొలిటీషియన్, నువ్వు కూడా మీ వ్యక్తిత్వం మీరు కూడా మంచిది, కొన్ని కారణాల వల్ల నేను వేయలేకపోయాను, తప్పకుండా వ్యాస్ గారు మీకు డెఫినెట్ గా నేను న్యాయం చేస్తామని చెప్పేసి నామకే చెప్పాను. ఈరోజు వైసీపీ వాళ్ళు మధ్యలో నేను మీరు గొడవ చేస్తా ఉంటున్నారు, మీ అందరికి తెలుసు. దయచేసి మీరు అన్ని అదే నేను నమ్మరు, నేను ఎప్పుడు తీసుకోవాలన్నా నియోజకవర్గానికి అలాగే నేను లేనప్పుడు కూడా నియోజకవర్గానికి వచ్చేసి అన్ని విధాలు కూడా కృష్ణప్రసాద్ గారిని ఏ రకంగా చేయించాలి, ఓటుని ఏ రకంగా చేయించాలి అని చెప్పేసి వాళ్ళంతా క్యాడర్ కూడా ఆయన చెప్తానన్నారు. మరి అలాగే కృష్ణప్రసాద్ గారి గురించి వాళ్ళ నాన్నగారి గురించి ప్రత్యేకంగా నేను చెప్పనక్కర్లేదు. వాళ్ళ ఫాదర్ కూడా ఒక బీసీ నాయకుడుగా మరి ఆయన చూడగట్టు సంపాదించినటువంటి ఆస్తిలో ఇలా ఆయన చెప్తున్నాడు 5 కోట్లు అని అంటున్నారు, ఆ డబ్బులతో ఆయన ఎలక్షన్ చేసుకుంటాడు ముందు ఆయన చేసుకోవాలి. సో నేను నమ్మదు. సో దయచేసి ఆయన ఒక పెద్ద లక్ష్మి వాళ్ళ ఫాదర్ కూడా నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి ప్రతి వ్యక్తిని గురించి నాకు తెలుసు. ఆ పార్టీ కాకపోయినా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా చేశాడు, ఒక పెద్ద ఉన్నతమైనటువంటి పదవి విప్పుగా చేశాడు. మీ అందరికీ చాలా సేవ చేసి అనేటువంటి విషయాలు అభివృద్ధి చెందినటువంటి వ్యక్తి వరకు. అదే రకంగా యువకుడు ఒకసారి ఛాన్స్ వచ్చింది, పాపం పొద్దులో పోయింది, ఈసారి మీరందరూ తప్పకుండా ఆశీర్వదిస్తే ఒక మంచి డిసిప్లైన్ కలిగినటువంటి పొలిటీషియన్ గా తను కూడా పైకి వస్తాడని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో మీ అందరికి తెలుసు. ప్రధానంగా మనందరం మాట్లాడుతుంది బందర్ పోర్టు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. బందర్ పోర్టు అనగానే ఒక పక్క బందర్తో పాటు సగ భాగం పెడల్ కూడా ఉంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరూ కూడా మనం చేస్తాం. మరి పెడన బందర్ కలిస్తేనే ఆ పోర్టు, చాలా భూములు కూడా ఇక్కడ పెడన అయిపోతాయి, నిర్మాణం అయిపోతాయి. సో ఇప్పుడు సాల్ట్ ల్యాండ్ కానివ్వండి, వేరే ల్యాండ్లు కానీ మరి చాలా మనం ఉపయోగించుకోవాల్సినటువంటి స్థలాలు ల్యాండ్స్ చాలా ఉన్నాయి, అవన్నీ కలిపి మనం ఒక ఇండస్ట్రీలో హబ్బుగా తయారు చేస్తాం. ఇటు పక్క పెడలా ఉంటుంది నియోజకవర్గం, అటు పక్క మచిలీపట్నం నియోజకవర్గం కూడా ఉంటుంది, ఈ రెండు కలిపితే ఒక మంచి ఇండస్ట్రీలో హబ్బుగా తయారు చేస్తాం. మొన్న నేను చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పాను ఈ విషయాన్ని, అదే రకంగా పవన్ కళ్యాణ్ గారితో కూడా చెప్పాను. సాల్ట్ ల్యాండ్లు అదే రకంగా వేరే ల్యాండ్లు కూడా చాలా ఉన్నాయి సార్, ఇవన్నీ ఇండస్ట్రీల హబ్బుగా తయారు చేద్దాం. చేసినప్పుడు పోర్టుకి అనుసంధానంగా ఉండేటువంటి యాన్సిలరీస్ చాలా వస్తాయి, పోర్టు ద్వారా ఎక్స్పోర్ట్ చేసుకునేటువంటి చాలా మంది ఏం చేస్తారంటే వీరికి ఎక్కడో పెట్టుకునే బదులు తీసుకొచ్చి ఇక్కడే పోర్టులో పెట్టుకుంటే వాళ్ళకి దాని వైబిలిటీ వస్తుంది, అంటే ఖర్చు తక్కువ ఈజీగా ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి చెప్పాలంటే మీకు ఈ గ్రామీణ క్రెడిట్ రూల్స్ ఉంటాయి,
అవన్నీ స్లాబ్ నుండి తీసుకొని వచ్చి వారు ఎక్కడి నుంచో తీసుకొచ్చాడో ఇక్కడ తీసుకొచ్చి వారు ఇక్కడ ఇవ్వట్లు పెట్టుకుంటే తద్వారా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి అనేక మందికి కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు వస్తాయి. అది ఏ యూనిట్లు ఎక్కడెట్లా పెట్టచ్చు, ఏ యూనిట్ చేయొచ్చు అనేటువంటి ఒక సిఏ ద్వారా లేకపోతే ఒక ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ ద్వారా మనం బోర్డు అయ్యే ముందు కానీ చేసి దాని ఇండస్ట్రియల్గా కూడా దాన్ని ప్రార్థన చేసేసి ఇక్కడి నుంచి అర్థం అనేటువంటి విషయాన్ని మీ సందర్భంగా మేము మనం చేస్తాము. అంతేకాదు ఉపాధి అవకాశాలు అంటే వ్యాపారాలు తీసుకునేటువంటి వాళ్ళకి కూడా చాలా మంచి అవకాశాలు ఉంటాయి. చదువుకునేటువంటి పిల్లలు ఉన్నారు, మనకి బయట కనపడరు కానీ పెళ్లి చేత అనేది ఎవరు చూస్తున్నారు. బాలుషవి అంటే ఎంపీ చేయగలిగే వాళ్ళు కొంతమంది వేల మంది పిల్లలు ఉంటారు. నేను ఎప్పుడు దానే ఉన్న బాలుషవి సమాన ఎంపీ చేయగలని నేను ఎప్పుడు అనుకోను. కొంతమంది పిల్లలు వచ్చి కొన్ని కొన్ని క్వశ్చన్స్ వేస్తే నేనే సమాధానం చెప్పలేదు, అలా ఉంటే తెలియట. సో చూస్తాం నాకు బాగుంది, నాకు అవకాశం వచ్చింది. దానికి తగ్గట్టుగా మనం కూడా మంచి ప్రవర్తనతో ఒక గవర్నమెంట్ యాక్టివిటీలో నడిస్తే ప్రజలు మనం ఆశ్రయిస్తారు. అది ఎవరైతే గుర్తు పెట్టుకున్నాడో వారు పొడిపిస్తుంటారు. అంతేగాని నేను ఎవరికి లేకపోతే నాకంటే మించిన మనగారు లేదని ఎవరు అనుకుంటే దాన్ని మించిన తప్పుకు ఏదైనా ఉండదని చెప్పేసి నేను ఎప్పుడు కూడా అనుకుంటాను, నేను ఎప్పుడు కూడా ఆ విషయం చెప్తా ఉంటాను. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ఇండస్ట్రీస్ వచ్చేటటువంటి ఇండస్ట్రీ ఏరియా చాలా అవకాశాలు ఉన్నాయి. పిల్లలు చదువుకునేటువంటి వాళ్ళు, ఉద్యోగాల కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు, మీరు ఆలోచించుకోండి. మీకు మధ్యలో ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్, అలాగే మీకు అలాగే బ్యాంకర్స్ మధ్యలో ఒక పార్లమెంట్ సభ్యుడు మీకు ఒక ఫ్రిడ్జ్ లాగా వాళ్ళది లాగా నేనున్నానటువంటి విషయాన్ని నేనున్నాను గుర్తు పెట్టుకున్నాను. ఫస్ట్ ఆలోచన ఉంటే ఏం చేయాలనేటువంటి దీంతో ఉంటే డెఫినెట్ గా మనం అదే ట్రై చేస్తే బ్యాంకులు కూడా అనేక స్కీములు ఉంటాయి. ముద్రా లోన్ అని సిజిటిఎంఎస్సి అని ఇవన్నీ కూడా ఉన్నాయి. ఏమేమి దయచేసి సాధన సిజిటిఎంఎస్సి అంటే ఒక 5 కోట్ల రుణం బ్యాంకు ఇవ్వాలి, కానీ ఎవరు కొలాటర్ సెక్యూరిటీ అడగకూడదు, వాళ్ళు ఎస్సీలు అయినా బీసీలు అయినా ఓసీలు అయినా సరే అడగకూడదు. ఇలాంటి రూల్స్ ఉంటాయి. వాళ్ళు అనవసరంగా కొలాటర్ సెక్యూరిటీ అంటే ఆ పట్టు సంప్రదిస్తే ఆ బ్యాంకర్తో మాట్లాడి మరి ఆ పిల్లవాడు కానీ లేదా ఆ పైన మంచి ప్రాజెక్ట్ ముందుకు వచ్చారు ఈ రూల్ ప్రకారంగా మీరు ఇవ్వాలనేటువంటిది నా వాయిస్ కూడా ఎప్పుడు ఉంటుంది. దానికి సంబంధించి అనేటువంటి విషయం కూడా ఈ సందర్భంగా మీకు మెడికల్ కళాశాల వచ్చింది. ఫస్ట్ ఈ రాష్ట్రంలో ఇక్కడ మండలంలో మెడికల్ కళాశాల కావాలి. ఈ కలెక్టర్ మొట్టమొదటిగా ప్రెస్ మీట్ వెళ్ళి ముఖ్యమంత్రి గారికి కూడా లెటర్ రాశాను. అసలు యాక్చువల్గా అయితే నేను వచ్చిన దాకా వేదాశ్రాలతో మాట్లాడుకుంటూ వచ్చాను, నేను సలహా ఇచ్చాను వాళ్ళకి. అది అర్థం కాదు. ఇప్పుడు హాస్పిటల్ పక్కనే నోబుల్ కాలేజీ 2 ఎకరాల స్థలం, యాక్చువల్గా అక్కడ కానీ మనం మెడికల్ కాలేజీ కానీ ఆ స్థలం తీసుకుని మనం రిక్వెస్ట్ చేసి వాళ్ళకేదో అమరావతిలో 200 ఎకరాలు వచ్చినట్లయితే బోర్డు లేకుండా అక్కడ ఇది సెంటర్లో ఉండే మెడికల్ కాలేజ్ అని నేను ప్రపోజల్ పెట్టాను, నియమించాను. అయితే చెప్పేవాళ్ళు ఎక్కడ ఇదే వాళ్ళు ఎక్కడున్నారు ఇది ప్రభుత్వం అదే కదా, అది నడి సెంటర్లో ఉండేది. అప్పుడు బంధం నడి సెంటర్లో ఉండేది, హాస్పిటల్ పక్కన ఉండేది, హాస్పిటల్కి అయ్యేటువంటి ఖర్చు కూడా తగ్గేది, వైబిలిటీ పెరిగేది. హాస్పిటల్లో సెంటర్లో ఉండే ఆటోలు కానీ లేకపోతే ట్రాన్స్పోర్ట్ కానీ చాలా ఈజీగా ఉండేది. అన్నిటికీ చాలా మంది ఎంప్లాయ్మెంట్ దొరికేది, పీపుల్స్కి అటెండర్కి వాళ్ళకి వీళ్ళకి వాళ్ళకు కూడా డైలీ రావడం పోవడం ఖర్చు తగ్గింది. ఇవన్నీ నేను ఆలోచించి చెప్తే ఇప్పుడు మీకు తెలుసు కదా ఈ జిల్లాలో ఒక అతను ఉంటాడు తెలుసు పవన్ కళ్యాణ్ గారు నేనేమో సత్య చెందుతాను అనుకుంటున్నాను. సత్య చెందుతాను. సో ఆయన మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ వాళ్ళ వస్తాను, లేదా చంద్రబాబు గారిని అసెంబ్లీలో ఆయన జైలు పోయినప్పుడు పాపం ఎక్కడానికి మాట్లాడతాను, నాకు పట్టలేదు ఏం చేశాను నాకు గుర్తు లేదు అని దేశాలని అనుకుంటున్నాను గుర్తు. సో ఇట్లాంటి వాళ్ళ వల్ల మనకు చాలా లాస్ పోయాము ఇట్లాంటి నేను చెప్తాను. సో సరే ఏదేమైనా అన్ని మంచి రోజులు రానున్నటువంటి రోజు మనం తప్పకుండా ఒక యూనిట్గా ఉంది. అండ్ కృష్ణ సార్ గారు గెలిపించండి, మీకు అందరికీ డెఫినెట్గా నేను అందుబాటులో ఉండి సేవ చేస్తానన్న విషయాన్ని మీకు తెలియజేస్తాను. అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ ఇది మనకి కృష్ణా డేట
రెండు బట్టలు నీరు కావాలి, అందులో నోడు అన్నది దేశం లేదు. సో ఈ కృష్ణా డెల్టాకి రెండు బట్టలు నీళ్ళు వాళ్ళంటే ఇప్పుడు గోదావరి నుంచి కృష్ణా నుంచి వచ్చేటువంటి వాటర్ మనకి సంక్షేమంగా సరిపోవట్లేదు. ఎందుకంటే ఎక్కడో మహారాష్ట్రలో పుట్టినటువంటి కృష్ణ అక్కడ అవసరాలు తీర్చుకొని అక్కడి నుంచి అది నిండి గొప్పగోదావరి వచ్చి అది నిండి అక్కడి నుంచి శ్రీశైలం వచ్చి ఆ ప్రాజెక్ట్ నిండి అక్కడి నుంచి నాగార్జున సాగర్ వచ్చి అది నిండి అక్కడి నుంచి మాకు పుణ్యక్షేత్రాలు వచ్చి అది నిండి ఆ తర్వాత బ్యారేజ్ ప్రకాశం బ్యారేజ్ పొందుతాయి. కానీ మనకి కృష్ణా డెల్టాకి నీరు రావు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కృష్ణా ఇస్ నాట్ ఎష్యూర్డ్ వాటర్, అంటే దానికి వర్షాలు బాగా పడితే ఎష్యూర్డ్ వాటర్ కంపల్సరిగా వచ్చేది ఏంటంటే గోదావరి వాటర్. ప్రతి సంవత్సరం 3000 TMC వాటర్ సముద్రంలో పోతా ఉంది. దానికోసం అనేక మంది నిబంధన మరి గ్యారంటీ మీద తీసుకొస్తే కరెంట్ గ్యారంటీ లేకుండా అక్కడి నుంచి 200 TMC వాటర్ తీసుకొచ్చి మన కృష్ణా కలిపితే మన రెండు ప్రాంతాలు బయటకు కూడా కాస్తా ఉంటుంది. ఇది అందరూ చేసిన విషయమే. మరి ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో 200 కాలువలు కూడా పండిస్తున్నటువంటి పట్టు మంది ప్రాంతం ఈ ప్రాంతం కనిపిస్తుంది. వీళ్ళు ఒకసారి ఒక సంవత్సరం నీళ్ళు ఇచ్చారు, 2 సంవత్సరం నీళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు మనకి పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ కావాలి అంటే గత ప్రభుత్వంలో 75% కంప్లీట్ అయ్యింది, ఇప్పుడు 1% కూడా కంప్లీట్ కావాలి. ఈ ముఖ్యమంత్రి గారికి కృష్ణా డెల్టా అంటే ఏంటి, గోదావరి అంటే ఏంటి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ ఏంటి అంటే ఏంటి, ప్రస్తుతం వాటర్ మరి పట్టుసేవ ద్వారా ఎలా వస్తుంది, ఇవన్నీ టైం ఉంది సార్కి. సార్కి టైం ఉండేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఏ రకంగా తీర్చాలా, బీజేపీ కాదా, లేదా చంద్రబాబు నాయుడు గారికి ఏ రకంగా ప్రశ్నించాలా, ఈ తిప్పితే ఈ అవగాహన ఉండనటువంటి ఈ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. కానీ కృష్ణా డెల్టాని పరిరక్షించుకోవాలి అంటే 2 పంటలు నీళ్లు రావాలి అంటే పోలవరం ప్రాజెక్టు వచ్చే 2 సంవత్సరాల్లో కంప్లీట్ కావాలి. దానికి పవన్ కళ్యాణ్ గారు పూర్తి మద్దతు ఉంది. చంద్రబాబు మీరు ఓటేసే ముందు, నేను మళ్ళా చెప్తున్నా, కృష్ణా డెల్టా రైతాన్ని ఓటేసే ముందు పోలవరాన్ని గుర్తు చేసుకున్నామని చెప్పి నేను ఒక్కసారి అడుగుతాను. ఈరోజు నాకు స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా ఈరోజు వ్యవసాయం 70% 68% ఆధారం చెప్తా ఉన్నా. పొరపాటున 1 సంవత్సరం కృష్ణా రాలేదంటే కృష్ణా డెల్టా రైతాంగం అయ్యేటువంటి బాధ అంతా ఇంత కాదనేటువంటి విషయాన్ని మీరు ఒకసారి ప్రశ్నించుకొని ఓటేసుకోమని చెప్పేసి మరొకసారి మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తా ఉన్నాను. ఎందుకంటే 2003లో కృష్ణా డెల్టా ఎందుకంటే రైతాంగం ఏ రకంగా మరి ఆత్మహత్య చేస్తున్నారు కూడా మనం చూద్దాం. రెండవ విషయం రైతులకు సంబంధించినటువంటి కూడా చెప్పాలి. ఇప్పుడు రైతు జూన్ జూలై మాసంలో పెట్టుబడి పెట్టాలి, మొదటి పంటకి ఒరి 10 ఎకరాలు 20 ఎకరాలు కౌలు పట్టించుకోవడం లేదు, ఏదో ఒక జీవో తీసుకొచ్చారు. కానీ ల్యాండ్ వాళ్ళు ఏమి రాసేవాడు, ఏమేమో లోన్ వాళ్ళు, ఏమి విషయాన్ని పార్లమెంట్ లో కూడా మాట్లాడారు. ఏమైనా కౌలు పెట్టి లేక పరిస్థితి దారుణంగా ఉంది. వీళ్ళకి ఏదైతే ల్యాండ్ వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారో లోన్ ఇస్తున్నారో అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి పావులా వడ్డీకి కౌలు రేట్లకు కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పి యాక్చువల్గా పంట పండించేటప్పుడు కౌలు రేట్లు లేకపోతే వ్యవసాయం లేదు, మనకి గిల్లీ లేదు, అతను స్ట్రాంగ్ గా ఉండాలి. మరి ఈరోజు ప్రభుత్వాన్ని పట్టించుకోవట్లేదు. సరే మీరు పెట్టినటువంటి 15-20 రూపాయలు మరి ఆర్బీఐ ద్వారా మీరు రిజిస్టర్ చేసుకుంటే వెంటనే డబ్బుంటే డెఫినెట్ గా రైతులు సంక్షేమంగా ఉంటారనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా మనం చేస్తాను. ఇలాంటి చెప్పుకోకపోతే నేను ఒక అంటే చెప్తాను కానీ పావే కాదు, ఎంత తక్కువ మాట్లాడితే మంచిది. సో చివరిగా మీకు ఒకటే చెప్తా ఉన్నాను, ఈ నెల 18వ తారీఖు నుంచి ఎలక్షన్ కమిషనర్ రూల్ ప్రకారం నామినేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఈరోజు రాష్ట్రంలో ఒక ప్రమాణమైనటువంటి నామినేషన్ పడింది చరిత్రలో ఎక్కడా చూడనటువంటి అది పిట్టాపురంలో పవన్ కళ్యాణ్. ఆ నామినేషన్ మీరు వీడియోలు కానీ టీవీలో కానీ చూస్తే చరిత్రలో ఎవరు ఇస్తున్నారు, మొత్తం ఊరు మొత్తం రోడ్డు మీద ఉంది బ్రహ్మాండంగా జరిగింది. రేపు మా నామినేషన్ ఉంది, నేను ఆ స్థాయిలో కోరుకోవట్లేదు. జన సైన్యం అంతా వచ్చి నన్ను కొలు రవీంద్ర గారిని మరి ఆశీర్వదించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ చివరిగా ఈ ప్రభుత్వం చేసేటువంటి మోసం కూడా అక్కడ చెప్పేసి ప్రశ్నిస్తాను. మాట్లాడితే ముఖ్యమంత్రి గారు నా బీసీలు నా ఎస్సీలు అని కష్టంగా వస్తున్నాను. నేను అడుగుతాను అయ్యా ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్రం
ఐఏఎస్ ఆఫీసర్లు చాలా తిరిగి కలవడం ఉన్నారు, నిజాయితీ కలవడం ఉన్నారు. గత 5 సంవత్సరాల నుంచి మరి నీ ఆఫీస్లో, నీ సీఎం గారి ఆఫీస్లో ఒక్క ఎస్సీ అన్న పనిచేశాడా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఒక్క ఎస్సీ అన్న పనిచేశాడా? ఎస్సీ మీద మీకు అంత ప్రేమ ఉన్నప్పుడు ఒక ఎస్సీ పెట్టుకోవచ్చు కదా, పెట్టుకోవచ్చు కదా. మన బీసీ మన తిరుపతి పరమని మన మొన్ననే ఒక ఆయన పెట్టారు, వచ్చారు రాజు గారు. ఆయనకి ఏ పదవులు లేదు పాపం, పోవట్లేదు. ఏదో బయలు పెట్టేసి చేసి చెన్నో పోస్ట్ ఇచ్చాడు, నేను పదవి లేదు. ఇది అని నేను అడుగుతా అనుకున్నట్టుగా నా ఎస్సీలు నా బీసీలు అనే మొట్టమొదటిగా వాళ్ళకి మీద ప్రేమ. అది ఏ ప్రేమ ఉన్నారా? నిజంగా హృదయాల్లో నుంచి వచ్చేసినటువంటి నేను చేసిన ప్రేమ ఉన్నారా? ఎంటర్టైన్మెంట్ ప్రేమ ఉండకూడదు ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి నేను అడుగుతాను. మరి ఇంకొక విషయం చెప్పాలి, రేపల్లిలో అమర్నాథ్ గౌడ్ అనేటువంటి ఒక చిన్న 15 సంవత్సరాలు వాళ్ళ అక్క ఏం చేస్తున్నారు, వైసీపీ కార్యకర్తలని ఆ అబ్బాయి ఎదురు తిరిగితే ఆ అబ్బాయి చెరువు తోటలో తీసుకెళ్ళి పెట్రోల్ కోసం ఖాళీ చేసింది వైసీపీ కార్యకర్తలు. అతను బీసీ కుటుంబానికి చెందినటువంటి వాడు, ఎమ్మటే వాళ్ళ పేరు వచ్చేసి వచ్చేసాడు. ఇదేనా నేను బీసీ మీద ఉన్నటువంటి కపట ప్రేమ కన్న అలాగే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అదే రకంగా కొల్లు రవీంద్రరావు గారు కృష్ణ కాలేజీకి సంబంధించిన అతను అక్కడ మంటలు చేశాడు. ఆయన మోహన్ చూస్తే మంటలు చేసేవాళ్ళ కనపడతాడు. ఆయన చూస్తే ఏదైనా మటన్ తీసుకోవాలంటే కొంచెం ఆ పర్సనాలిటీ ఉండాలా, కొంచెం అట్లా ఇట్లా ఉంటే దానికి ఇదేదో ఉంటుంది. ఆయన చేసి 60 రోజులు జైల్లో పెట్టారు. నేను చెప్తా ఉన్నా, నేను వైసీపీలో ఉన్నా ఆ రోజే ఎస్పీ ఫోన్ చేసి నేను అడిగాను, నిజంగా అతను మటన్ కేసులో ముద్దా అడిగాను. అడిగితే సార్ ఏంటి సార్ అని చెప్పని ఆయన మాట్లాడేశాడు. తర్వాత ముఖ్యమంత్రి గారు నన్ను చేసి చివాళ్ళు తింటాను మా సార్ నీకు చూపించి ఇది వాస్తవం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో చెప్తున్నాను. అది నీరు కావచ్చు, ప్యాబ్యాస్ కావచ్చు, ప్యాబ్యాస్ గారు కావచ్చు, దానికి సుప్రసాద్ గారు కావచ్చు, లేకపోతే మీరు కూడా కావచ్చు. ఒక వ్యక్తి మీద మంట చేయలేనటువంటి వ్యక్తి మీద రాజకీయ పొలిటికల్గా ఆ రకంగా చేస్తే అది ఏ విలువలు ఉంటాయి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, గెలుస్తూ ఉంటాం, ఓడిపోతూ ఉంటాం. ఇందిరాగాంధీ లాంటి వ్యక్తి ఓడిపోయింది, చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఓడిపోయాడు, ఎంతమంది ఓడిపోయాడు, ఇంద్రామరావు గారు ఓడిపోయాడు, పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయాడు. పవన్ కళ్యాణ్ గారి దానితోటి మీకు సంసిద్ధి కాలంటే కిలోమీటర్ పొడవుతుంది, మీకు క్యూ ఉంటుంది సంసిద్ధి కాలంటే. మరి ఆయన కూడా ఓడిపోయాడు, అందరూ ఓడిపోతూ ఉంటాం, గెలుస్తూ ఉంటాం. కానీ ఈ కృష్ణపాత్ర గారు రాజకీయాలు అనేటువంటి విషయాన్ని కూడా చివరిగా మీ అందరికీ కూడా మనం చేసుకుంటూ మరి ఓటు విషయాల గురించి మీకు ఒకసారి పుస్తకం మనకి వివరంగా చెప్పాలి. మనకి 2 ఓట్లు ఉన్నాయి, ఒకటి లాస్ట్ క్లాస్, 2 సైన్స్. నేను జనసేన పార్టీ తరఫున లోక్సభకి ఆటోమేటిక్ పోటీ చేస్తా ఉన్నాను. ఒక పక్క తెలుగుదేశం, మరొక పక్క బీజేపీ మనకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి మొదటి గుర్తు మీరు బూత్లోకి వెళ్ళగానే మొట్టమొదటిగా మీరు వేయాల్సినటువంటి సింబల్ గుర్తు, థర్డ్ క్లాస్ గుర్తు, పవన్ కళ్యాణ్ గారి గుర్తు, చంద్రబాబు నాయుడు గారి గుర్తు, వేదవ్యాస్ గారి గుర్తు, కృష్ణప్రసాద్ గారి గుర్తు, మీ అందరి గుర్తు, మనందరి గుర్తు. ఇటు పక్క జనసైన్యం సపోర్ట్ చేస్తూ, అటుపక్క బీజేపీ సపోర్ట్ చేస్తూ, మరి శాసనసభకి ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్నటువంటి కార్యకర్త కృష్ణప్రసాద్ స్వామి గుర్తు, సైకిల్ గుర్తు, మా గుర్తు, సైకిల్ గుర్తు. ఆయన గారు ఓటేసేటప్పుడు ఈయన గుర్తు సైకిల్ గుర్తు, వేదాసన గుర్తు సైకిల్ గుర్తు, మీ అందరి గుర్తు సైకిల్ గుర్తు, మన అందరి గుర్తు సైకిల్ గుర్తు. ఎలా పోయేది అసెంబ్లీకి రెండు అర్థం చేసుకుని వేయాలి. 3, మీరు వెళ్ళేటప్పుడు ఓటర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ కాంప్లైంట్ పెడతాం బాగా నేను అబ్జర్వ్ చేశాను, వెళ్ళి ఇది ఇచ్చేస్తాను, ఇచ్చేసేనా ఒక రోజు సైకిల్, ఒక రోడ్డు ఒక రోడ్డు కాదు ఒక సైకిల్ అంటారు. మీరు అసలు ఎక్కడ 18 అంటారు ఆ ఓటర్ మీ ముందు అసలు బయట